ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, ప్యాకింగ్ అయిపోయిన తర్వాత అన్ని తీసుకెళ్లి బండికిచ్చండి, నేను లోపల ఉన్న అన్నిటిని ప్యాక్ చేస్తాను. ఆగనయ్య, ఇంకొకసారి ఆలోచించనయ్య, మనం ఇల్లు ఖాళీ చేయడం అవసరమా? మనసు లేని మనుషుల మధ్య మనసు చంపుకుని బతకడం కన్నా మన దారిన మనం పోవడం బెటర్ రా, అదే మన గౌరవం. అది కాదనయ్య. చిన్నడా అన్నయ్య, మీరు బెడ్ సంగతి చూడండి, మేము వీటిని ట్రాలీలో పెట్టిస్తాం. రే చిన్నడా, అన్నయ్య మనసు బాధ పెట్టకరా, అన్నయ్య నిర్ణయం కరెక్టే. ఆంటీ, మా అక్కతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? అలాగేనమ్మా. ఏమైంది శ్రావణి, ఎందుకు అలా ఉన్నారు? అక్క, ఈ పెళ్లి కొడుకు మంచివాడు కాదనుకుంటా అక్క. ఏమైంది, ఎందుకు అలా అంటున్నావు? మొన్నొక రోజు అతను నాతో మిస్బిహేవ్ చేస్తాడక్క. అప్పుడే శ్రావణికి చెప్పాను. అవునక్క, కానీ నేనే నమ్మలేదు. ఇందాక ఓనర్ అంకులు పెళ్లి కొడుకు మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్ళ మాటల్లో ఏదో తేడా ఉందక్క. మాకెందుకో నువ్వు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తోందక్క. శంకర్ గారు చెప్పింది కూడా నిజమే అయి ఉంటుందక్క. అందుకే ఈ పెళ్ళి ఆయన జరగకూడదని అనుకుంటున్నారు. నిజమే, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ శంకర్ గారు మిమ్మల్ని కూడా తన మాటలతో నమ్మించుంటారు. వాటిని నమ్మి మీరు ఇప్పుడు నాతో ఈ కథలు చెప్తున్నారు అంతే కదా? అయ్యో, అదేం లేదక్క, నేనే స్వయంగా విన్నాను. చాలాపండి, నేనేం చిన్నపిల్లని కాదు, మీరు కూడా అతని మాయలోనే పడ్డారు. నా పెళ్లి చెడగొట్టడమే తన జీవిత లక్ష్యం అనుకుంటా. అది కాదక్క. చూడండి, ఈ పెళ్లితో మన జీవితాలు బాగుపడతాయి, అతను మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు, అందుకే నేను ఒప్పుకున్నాను. ఇక నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. మీ బుర్రలకు పట్టిన బూజు వదిలించుకోండి. అమ్మా గౌరీ, వెహికల్ వచ్చేసిందమ్మా, రాహుకాలం రాకముందే బయలుదేరాలి. నువ్వు రెడీ అయితే వెళ్దామమ్మా. అయిపోయింది బాబాయ్, వచ్చేస్తున్నాం. బాబాయ్! ఏంటమ్మా? ఏం లేదు బాబాయ్, మీరు వెళ్ళండి. ఏంటి, బాబాయ్ కూడా చెప్పి పెళ్లి ఆపించాలనా? ఎవరు ఆపినా ఆగదు, ఆ శంకర్ గారి పంత నెగ్గదు. ఈ పెళ్లి జరుగుతుంది, ఈ పెళ్లి జరుగుతుంది, ఈ పెళ్లి జరుగుతుంది, ఈ పెళ్లి జరుగుతుంది, ఈ పెళ్లి జరుగుతుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.